అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిది నా గొప్ప ప్రారంభం నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ సుప్రీంకోర్టు ఒక చరిత్రాత్మక తీర్పునిచ్చింది ఎస్సీల వర్గీకరణకు సంబంధించి స్పష్టమైనటువంటి డైరెక్షన్ అది కూడా ఫుల్ బెంచ్ రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు ఈ అత్యున్నత తీర్పుని ఖచ్చితంగా అమలు చేయక తప్పని పరిస్థితి దేశవ్యాప్తంగా ఒకటే తీర్పు అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఏబిసిడి వర్గీకరణ ద్వారా ఎస్సీ వర్గాల్లో ఎవరు లబ్ధి పొందుతున్నారు ఎవరు నష్టపోయే అవకాశం ఉంటుంది అలానే అసలు ఏబిసిడి వర్గీకరణ పైన ఉన్నటువంటి వ్యతిరేకత ఏంటి గత ముప్పై ఏళ్ళుగా ఈ ఉద్యమం సాధించింది ఈ ఉద్యమ సందర్భంలో జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా కేంద్ర సామాజిక వనరుల శాఖ ఇచ్చినటువంటి డేటాను బట్టి చూస్తే ఏబిసిడి ముఖ్యంగా షెడ్యూల్ కులాల జాబితాలో ఏ ఏ కులాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో తేడాలు ఏమైనా ఉన్నాయా దీన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి న్యాయ సామాజిక న్యాయశాఖ ఇచ్చినటువంటి డేటా ప్రకారం చూస్తే ఈ కులాల జాబితా మనకు క్లియర్గా కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ పరిధిలో అరవై యొక్క కులాల జాబితా కనిపిస్తుంది ఈ అరవై యొక్క కులాలు అంటే షెడ్యూల్ కులాలుగా ఏవైతే పరిగణిస్తున్నారో ఆ షెడ్యూల్ కులాలకు సంబంధించినటువంటి జాబితా మొత్తం అరవై యొక్క కులాల జాబితా ఉన్నప్పటికీ కూడా ఇందులో రెండు పేర్లని మినహాయింపు చేయడం వల్ల మొత్తం యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలుగా ప్రస్తుతం గుర్తిస్తున్నారు యాభై తొమ్మిది షెడ్యూల్ కులాలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్నటువంటి కులాల జాబితా ఇది సో ఇందులో ఆది ఆంధ్ర నుంచి మొదలు పెడితే ఆది ద్రావిడ అనామక ఆరేమాల అలానే ఈ జాబితా మొత్తం ఇలా పొడుగుగా మొత్తం ఇందులో ముప్పై రెండవ అంశంగా మాదిగ కులం కనిపిస్తుంది అలానే ఈ జాబితాలో మాల కులానికి సంబంధించి చూస్తే ముప్పై ఐదవ అంశం మాల కులం కనిపిస్తుంది సో ఇందులో ఇంకా అనేక కులాలు ఉన్నాయి ఆ కులాల పేర్లన్నీ కూడా మనం చూస్తే అన్నీ కూడా ఉప కులాలుగా వర్గీకరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో ఈ జాబితానే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి కులాల జాబితా ఎస్సీ కేటగిరీలో ఉన్నటువంటి కులాల జాబితా అలానే తెలంగాణలో ఏ ఏ కులాలు ఉన్నాయి ఇవే జాబితా తెలంగాణలో కూడా కొనసాగుతుందా లేదా మార్పులు చేర్పులు తెలంగాణ జాబితాలో ఏమైనా ఉన్నాయా అనే అంశాన్ని ఒకసారి పరిశీలిద్దాం ఇది తెలంగాణకి సంబంధించినటువంటి కులాల జాబితా ఇది లేటెస్ట్ అంటే ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఉన్నటువంటి జాబితా ఉంది అలానే తెలంగాణకు వచ్చేసరికి ఈ సవరణలను దృష్టిలో పెట్టుకొని రివైజ్డ్ జాబితా రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఎస్సీ జాబితాని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ చేస్తే ఇందులో కూడా అవే కులాలు ఉన్నాయి కాబట్టి మొత్తం ఇందులో కూడా యాభై తొమ్మిది కులాల జాబితాగా ఇది కూడా కనిపిస్తుంది ఆది ఆంధ్ర ఆది ద్రావిడ అనామక ఆరేమాల అరుంధతీయ అరవమాల ఇట్లా మొత్తం ఈ జాబితా మొత్తాన్ని కూడా చూస్తే ఇందులో కూడా ముప్పై ఒకటవ అంశంగా మాదిగ కులం అలానే ముప్పై నాలుగవ అంశంగా మాల కులం కనిపిస్తుంది మొత్తం ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఏబిసిడిగా అంటే ఈ మాదిగ దాని ఉపకులాలు అలానే మాల దాని ఉపకులాలు అనేటువంటి ప్రాతిపదికన చేస్తూ ఎక్కువగా రిజర్వేషన్ల లబ్ధి పొందింది మాల కులం అయితే తర్వాత ఈ జాబితాలో తదుపరి స్థానంలో ఉన్నది మాదిగ కులం ఈ రెండు కులాలని దృష్టిలో పెట్టుకొని ఈ జాబితాని వర్గీకరించారు ఆ జాబితాలో ఏ ఏ కులాలు వస్తాయి ఎన్ని కులాలు వస్తాయి మొత్తం అసలు నంబర్స్ వారీగా మనం ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది గతంలో అంటే రెండు వేల సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒక భారీ ఉద్యమంగా మొదలైనటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ ఉద్యమం అలానే దానికి ప్రతిగా వచ్చినటువంటి మాల మహానాడు ఆందోళన ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకొని చూసినప్పుడు ముప్పై సంవత్సరాల ఈ ఉద్యమం నేపథ్యంలో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఏడులో జరిగినటువంటి కొన్ని పరిణామాల్లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక కమిషన్ని నియమించారు ఆ కమిషన్ ఆధారంగానే ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణకు సంబంధించినటువంటి విశ్లేషణ జరిగింది ఒకసారి దా జాబితాను కూడా మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం మాదిగా దాని ఉపకులాలను దృష్టిలో ఉంచుకుని నియమించినటువంటి ఈ కమిటీ రెండు పంతొమ్మిది వందల తొంభై ఆరు సెప్టెంబర్లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ని నియమించారు ఈ కమిషన్ పూర్తి స్థాయి అధ్యయనం చేసిన తర్వాత ఎస్సీల జాబితాని నాలుగు వర్గీకరణలుగా చేయాలి అదే ఏబిసిడి వర్గీకరణగా పేర్కొంటున్నారు ఏబిసిడి వర్గీకరణకి సంబంధించి ఏ గ్రూప్లో ఎన్ని కులాలు ఉండాలి వాటికి ఎంత రిజర్వేషన్ కేటాయించాలనేటువంటి అంశాన్ని కూడా రామచంద్రరాజు కమిషన్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది దాన్ని ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇందులో ఏ గ్రూపులో రెల్లి కులము దాని మిగతా ఉప కులాలు పన్నెండు కులాలు అంటే మొత్తం పదమూడు కులాలతో కలిపి ఈ ఏ గ్రూప్లో పెడతారు దీనికి సంబంధించి ఒక శాతం రిజర్వేషన్ని కేటాయించారు అలానే బి గ్రూప్లో మాదిగా దానికి సంబంధించినటువంటి మిగతా పద్దెనిమిది కులాలుకి ఏడు శాతం రిజర్వేషన్ను కేటాయిస్తూ బి గ్రూప్ని డిసైడ్ చేశారు అలానే సి గ్రూప్లో మాల మిగతా ఇరవై ఐదు కులాలకు సంబంధించినటువంటి ఆరు శాతం రిజర్వేషన్ని కేటాయించారు అంటే కులాల సంఖ్య ఇరవై ఐదు అయితే దీనికి రిజర్వేషన్ శాతం ఆరు శాతం వస్తుంది అలానే డి గ్రూప్లో చూస్తే ఆది ఆంధ్ర మిగతా నాలుగు కులాలకు కలిపి ఒక శాతం రిజర్వేషన్ మొత్తం ఎస్సీలకు ఇచ్చినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్ని ఈ విధంగా వర్గీకరణ ద్వారా ఏబిసిడి గ్రూపులుగా విభజించారు దీనికి సంబంధించినటువంటి రిపోర్టుని అప్పట్లోనే అంటే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరులో వేసినటువంటి ఈ రిపోర్ట్ని అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి సమర్పించారు అదే ప్రాతిపదికన అమలు చేయాలి తొంభై ఏడులో ఈ నివేదికని సమర్పిస్తే రెండు వేల సంవత్సరం నుంచి రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ప్రయత్నం అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసింది రెండు వేల సంవత్సరంలో దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ని అమలు చేశారు అలానే రెండు వేల నాలుగు వరకు ఈ రిజర్వేషన్ అమలైంది ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వేల నాలుగు వరకు నాలుగు సంవత్సరాల పాటు ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎస్సీలో ఏబిసిడి అనేటువంటి వర్గీకరణ ద్వారా ఈ రిజర్వేషన్ విధానాన్ని అమలు చేశారు అయితే ఆ తర్వాత మారినటువంటి పరిణామాల్లో దీనిపైన సుప్రీంకోర్టుకి కొంతమంది వర్గీకరణను వ్యతిరేకిస్తూ వెళ్ళడం సుప్రీంకోర్టులో రిజర్వేషన్ని స్థానిక అంశాల ఆధారంగా వర్గీకరించేటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకి లేదు అనేటువంటి తీర్పు సుప్రీంకోర్టులో రావడం దీనిపైన పూర్తి స్థాయి అధ్యయనం చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి క్లారిటీ సుప్రీంకోర్టు ఇచ్చిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రెండు వేల నాలుగులో రిజర్వేషన్స్ ఆగిపోయాయి అప్పటి నుంచి న్యాయ పోరాటం కొనసాగుతూనే ఉంది అయితే ఈ ఆందోళనని దృష్టిలో ఉంచుకొని ఉషా మెహ్రా కమిటీ నివేది కమిటీని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఈ కమిటీలో ఈ కమిటీ కూడా రెండు వేల ఎనిమిదిలో రిపోర్ట్ అందజేసింది కానీ ఆ రిపోర్టుని అమలు చేయాలంటే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసులు ప్రధాన ఆటంకంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని కేసులు తేలే వరకు కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిని కేంద్ర ప్రభుత్వం వ్యక్తపరిచింది సో దీని మీద ఒక సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం జరిగింది ఆ న్యాయ పోరాటానికి కొనసాగింపుగా రెండు వేల ఇరవైలో ఒక తీర్పు వచ్చింది వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుంది అనేటువంటి క్లారిటీ ఇవ్వడంతో మరొకసారి వర్గీకరణ అంశం తెరపైకి వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో దీన్ని అమలు చేయాలనేటువంటి డిమాండ్ ఊపందుకుంది అయితే కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు దీన్ని అమలు చేసేటువంటి ఆలోచన చేస్తూ రెండు రాష్ట్రాలు కూడా పక్కన పెట్టేసినటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేయక తప్పని పరిస్థితి దేశవ్యాప్తంగా కూడా దీన్ని అమలు చేస్తారు ఒకసారి తెలంగాణలో చెప్పినటువంటి లెక్కలు ఎస్సీల జనాభా ప్రాతిపదికన జరిగినటువంటి రిజర్వేషన్స్ అమలు వలన వచ్చినటువంటి నష్టాల గురించి కూడా ఎక్కువగా చర్చ జరుగుతుంది దీన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం తెలంగాణలో రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం చూస్తే కనుక తెలంగాణలో ఎస్సీ కులాల జనాభా అరవై మూడు లక్షల అరవై వేల నూట యాభై ఎనిమిది మంది ఉన్నట్టుగా ఒక అంచనా వేస్తున్నారు అలానే మాదిగ కులస్తులు ఇందులో ఇరవై ఐదు వేల తొమ్మిది ఇరవై ఐదు లక్షల తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది అంటే మొత్తం ఎస్సీల జనాభాలో ముప్పై తొమ్మిది శాతం మాదిగా కులస్తులే ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారు అలానే మాల కులస్తుల జనాభా చూస్తే కనుక పదిహేడు లక్షల ఐదు వేల నాలుగు వందల నలభై ఎనిమిది అంటే టోటల్ ఎస్సీ పాపులేషన్లో ఈ ఇది ఇరవై ఏడు శాతం కనిపిస్తుంది మిగతా యాభై ఏడు ఉపకులాలు అంటే మొత్తం ఎస్సీల్లో యాభై తొమ్మిది ఉపకులాలు ఉంటే అందులో మొత్తం యాభై తొమ్మిది ఉపకులాలు ఉంటాయి అందులో ఈ రెండు కులాలను మినహాయించి చూస్తే మిగిలిన జనాభా మిగిలిన యాభై ఏడు కులాలకు సంబంధించి ఇరవై ఒక్క లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల పద్దెనిమిది అంటే ముప్పై నాలుగు శాతం మంది ఇతర కులాలు ఉన్నారు ఆ ఇతర కులాలు ఏంటి అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది అది మోచి బైండ్ల హోలీ యాదగిరి అలాగే హోసంగి చిందు మాస్టి మాదిగజంగం మాలజంగం డక్కలి వీటన్నిటిని కూడా ఉపకులాల కింద ట్రీట్ చేస్తారు అయితే ఓవరాల్గా జరుగుతున్నటువంటి ఈ రాజకీయ పరిణామాల్లో కావచ్చు విద్యా ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు మాల మాదిగా ఈ రెండు కులాలకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందనేది ఉపకులాల నుంచి వస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఏబీసీడీలుగా వర్గీకరిస్తే కొంతవరకు ఇందులో న్యాయం జరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి డిమాండ్ చేస్తున్నారు ఏబిసిడీలుగా చేసేటువంటి క్రమంలో కూడా జనాభా ప్రాతిపదిక కంటే వెనుకబాటుతనం ప్రాతిపదికగా ఆ వర్గీకరణ రిజర్వేషన్ కోటాను కనుక కేటాయిస్తే మరింత ప్రయోజనం జరుగుతుందనేటువంటి డిమాండ్ను తెరపైకి తెస్తున్నారు సో ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ను దృష్టిలో పెట్టుకొని వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు అందులో ముందుగా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లో ఏబీసీడీ కోట ఎస్సీ రిజర్వేషన్లో ఏబిసిడి కోట అమలు చేసేందుకు సన్నద్ధమవుతుంది దీనికి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేశారు ఒక కమిటీని కూడా నియమించారు అదేవిధంగా ఇప్పటికే విద్యా ఉద్యోగ అవకాశాలకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి నోటిఫికేషన్లో కూడా వర్గీకరణని అమలు చేసేందుకు కావాల్సినటువంటి ప్రక్రియని ప్రారంభించాలనేటువంటి నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఒక చారిత్రక తీర్పు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దిశగా వర్గీకరణ దిశగా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో రెండు వేల పద్దెనిమిది తెలంగాణ ఎన్నికల సమయం నుంచి కూడా మందకృష్ణ మాదిగిని పక్కన పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించినటువంటి నేపథ్యంలో తక్షణం ఎస్సీ వర్గీకరణని అమలు చేయాలనేటువంటి నిర్ణయానికి అన్ని ప్రభుత్వాలు కూడా వచ్చేసాయి ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గతంలో సామాజిక న్యాయం చేసింది తెలుగుదేశమే ఇప్పుడు మరొకసారి మేము తీసుకున్న నిర్ణయం సముచితమైందనేటువంటి విషయాన్ని సుప్రీంకోర్టు ఖరారు చేసిందంటూ ఒక ట్వీట్ చేశారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీం ధర్మాసనం తీర్పుని స్వాగతిస్తున్నాం పంతొమ్మిది వందల తొంభై ఆరులో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ వేసి దేశంలోనే తొలిసారిగా ఎస్సీ వర్గీకరణపై ముందడుగు వేసిన పార్టీ తెలుగుదేశం అన్ని వర్గాలకు న్యాయం జరగాలి సామాజిక న్యాయం గెలవాలి అనేది తెలుగుదేశం సిద్ధాంతం అత్యంత నిరుపేదలకి ఫలాలు అందించేందుకు వర్గీకరణ ఉపయోగపడుతుంది దళితులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలి ఆర్థికంగా సామాజికంగా వారి జీవితాల్లో వెలుగులు రావాలి ఇది చంద్రబాబు నాయుడు చేసినటువంటి ట్వీటు గతంలో తెలుగుదేశం ప్రభుత్వమే అమలు చేసింది మళ్ళీ ఇన్నాళ్ల తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో తక్షణం ఈ తీర్పును అమలు చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా వచ్చేసాయి సో అతి కొద్ది రోజుల్లోనే రాబోయేటువంటి అన్ని విద్యా ఉద్యోగ అవకాశాల్లో ఎస్సీ వర్గీకరణ ఏబీసీ ఏబిసిడి అలానే దామాష ప్రకారం రిజర్వేషన్ నిష్పత్తిని కూడా అమలు చేయడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి సంకల్పం తీసుకున్నాయి